లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఉరేసుకుంటున్నారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఇంకా ఘోరమైన మాట ఒకటి చెప్తాను గాజు పెంకును పగలగొట్టి దానిని మింగే చచ్చిపోతున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయిని లేపుకుపోయాడు లేపుకుపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ తాలూకా అబ్బాయి వాళ్ళ తాలూకా వాళ్ళని వెతికి వాళ్ళిద్దరిని విడగొట్టేశారు విడగొట్టేసిన తర్వాత అబ్బాయిని అయితే పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి పరిస్థితి ఎలాగైపోయిందంటే తాగుడుకు అలవాటు అయిపోయాడు పనైతే చేస్తాడు కానీ ఇరవై నాలుగు గంటలు త్రాగుడులోనే ఉంటాడు పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని చేసుకున్న తర్వాత అమ్మాయి ఇతను పోయి ఎక్కడొక్కడ పడిపోవటం తాగి అమ్మాయి ఏమో ముఖం మీద నీళ్ళు జల్లటం ఆయనను పట్టి తీసుకుని రావటం ఇంటికి ఈయనేమో తాగడం ఎక్కడొక్కడ పడిపోవటం దెబ్బలు తగలటం రక్తం పోవటం మళ్ళీ అమ్మ ఏమో ట్రీట్మెంట్ చేయించటం ఆయనను తీసుకుని రావటం ఇవంతా జరుగుతూ ఉంది ఈ స్టోరీ అంత ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఇప్పుడు ఆ కుర్రోడిని ఎవరు బాగు చేస్తారు అమ్మ నాన్న మాట వినడు భార్య మాట వినడు స్నేహితుల మాట వినడు త్రాగుడికి అలవాటైపోయాడు త్రాగుడు నుండి బయట పడలేడు ఎందుకు త్రాగుతున్నాడు అంటే మానసికంగా కురుంగిపోతున్నాడు మనిషిలో ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ కాబట్టి లవ్ అనేది సక్సెస్ కాలేదు కాబట్టి అన్ని రోజులు ప్రేమించుకున్నారు కాబట్టి ఆ బాధను తట్టుకోలేక ఆ వ్యక్తి తాగటం జరుగుతుంది ఇప్పుడు దాని నుండి ఎవరు బయటికి తీసుకుని రాగలరు ఒకటి అలాంటి వారి కొరకు ఒక మాట ఏంటంటే గుండె చెదరిన వారిని చేయవాడు అనే మాట ఉంటుంది హృదయం పగిలిపోయి ఉన్నవారు మానసికంగా కృంగిపోయి ఉన్నవారు బాధపడుతూ దుఃఖపడుతూ దిగులు పడుతూ ఉన్నవారికి బాగు చేసేది ఒకడున్నాడు ఆయన బాగు చేయగలడు ఏ విధంగా బాగు చేయగలడు అంటే మనిషిని దేవుని వాక్యము బాధలలో నుండి నెమ్మదినివ్వగలదు గుండె పగిలిపోయి ఉంది హృదయం పగిలిపోయి ఉంది బాధలో ఉన్నాడు అలాంటి వ్యక్తికి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నెమ్మదినిస్తుంది శాంతినిస్తుంది సమాధానాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సంతృప్తినిస్తుంది ఇప్పుడు ఆ వాక్యం మనకి ఎక్కడ దొరుకుతుంది మన అన్నదమ్ములు చెప్తారా మన అక్క చెల్లెలు చెప్తారా మన భావంభామర్థులు చెప్తారంటే ఎవరు కూడా చెప్పరు ఆ వాక్యం మనకు కేవలము దేవుని సంఘములో దేవుని సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతూ ఉంది దేవుని వాక్యం కొరకు మనం దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే తప్పకుండా ఆ బాధ నుండి బయటపడటం అనేది జరుగుతుంది అంతకుమించి వేరే మార్గం అనేది లేదు ఈరోజు లవ్ ఫెయిల్యూర్ అయిపోయి తాగుతున్నారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఉరేసుకుంటున్నారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఇంకా ఘోరమైన మాట ఒకటి చెప్తాను గాజు పెంకును పగలగొట్టి దానిని మింగే చచ్చిపోతున్నారు అంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోవటం జరుగుతుంది కాబట్టి లవ్ ఫెయిల్యూర్ అనే ఈ భయంకరమైన పరిస్థితి నుండి ఈ లవ్ ఫెయిల్యూర్ బాధ నుండి కూడా రక్షించగలిగిన కాపాడగలిగిన దేవుడు మన ఏసయ్య దేవుని వాక్యం మీద ఆధారపడితే దేవుని వాక్యం కొరకు ఆలోచిస్తే లేకుంటే దేవుని వాక్యం వినటానికి ఇష్టపడితే తప్పకుండా ఆ బాధ నుండి నువ్వు బయటపడగలవు ఈ వాక్యం మనలో ఫలింపజేయను గాక